श्रीं शुभकर्यै नमः। ललिता सहस्रनामములలో 682వ నామము శుభకరి। ఈ నామము నాలుగు అక్షరములు కలిగిన నామము। శుభకరి అను నామమునకు అర్థము శుభములను కలుగజేయునది లేదా అశుభములను ప్రసాదించునది। జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి తన నామములను స్మరించినా గాని తన నామములను వినినా గాని వారికి అపారమైన శుభములను ప్రసాదిస్తుంది। అజ్ఞానములో మునిగి ఉన్న మనకు ఏ విషయము శుభము కలిగిస్తుంది ఏది శుభము కలిగించదు అన్న విషయము అసలు తెలియదు। ఆ విషయము తెలియక మనము అడిగిన విషయములను ఆ తల్లి ప్రసాదించలేదు అని బాధపడుతూ ఉంటాము। అదే విధముగా జీవితములో ఏ చిన్న మనలను వాదించే విషయములు జరిగినా ఆ తల్లి మనను కరుణించలేదని బాధపడుతుంటాము। అమ్మా నాకు ఏది మంచి చేస్తుందో ఏది చెడును కలిగిస్తుందో తెలియదు, అందువలన నీవే ఈ విషయములో నాకు ఏది కావాలో ప్రసాదించు అని మనస్ఫూర్తిగా తల్లి మీద వదిలివేయండి। జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా అవి మనను బాధించకుండా తన చేతిని అడ్డుపెట్టి మనలను కాపాడుతుంది కరుణామూర్తి అయిన తల్లి। జగన్మాత సర్వమంగళ సకల శుభములను ప్రసాదించే తల్లి। అయితే పూర్వజన్మలలోనో ఈ జన్మలోనో మనము చేసుకున్న పాపకార్యముల యొక్క ఫలితములను అనుభవించి తీరవలసినదే, అందులో ఎటువంటి సందేహము లేదు। అయితే ఆ చేసిన పాప కార్యములకు పశ్చాత్తాపపడి తనని మనస వాచ కర్మణ నమ్ముకున్న వారికి ఆ ఫలితముల యొక్క తీవ్రతను తగ్గించి కొద్దిపాటి బాధతో ఉపశమనము కలిగిస్తుంది జగన్మాత। మీరు బాగా గమనిస్తే లలితా సహస్రనామములను విష్ణు సహస్రనామములను నిత్యము పఠించే వారి విషయములో ఇది అనుభవములోనికి వచ్చే విషయమే। ఈ విషయమునే మహాకవి పోతన భాగవతములోని ప్రహ్లాదోపాఖ్యానములోని ప్రహ్లాద హిరణ్యకశిప సంవాదములో ఈ విధముగా వివరించారు। ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలంద్రెళ్ళక వీరునే మనుమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్ అతని దివ్య కళామయమంసు విష్ణునందుల్లము చేర్చి తారణ వినుండుట మేలు నిశాచరాగ్రణీ। లోకములో మానవులు సంసారమనే చీకటి నూతిలో పడిపోతున్నారు। నేను నువ్వు అనే విభేదాలతో భ్రాంతిలో పడి బ్రతుకుతున్నారు। అలా కాకుండా ఈ జగత్తు అంతా శ్రీహరి దివ్య కళామయమని ఇది అతని లీల అని గ్రహించి మనస్సు శ్రీహరి పాదపద్మాలందు ఉంచి కారణవిలోనైనా కాలాన్ని గడపడమే మేలు। ఈ విషయములో మనము గ్రహించవలసినదేమిటంటే భగవంతునికి సర్వస్య శరణాగతి వేడటమే, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ। అమ్మా నాకు నీవు తప్ప ఎవరూ దిక్కులేరు అని నమ్మి సేవించిన భక్తులకు ఆ తల్లి ధర్మార్థ కామ మోక్షములను ప్రసాదిస్తుంది, అనగా అన్ని కర్మబంధములను నశింపజేస్తుంది, రోగములను శోకము మొదలైన భయములను నశింపచేసి పుత్ర పౌత్రాభివృద్ధిని ధనధాన్యములను సకల ఐశ్వర్యములను చతుర్విధ పురుషార్థములను ప్రసాదించి అనుగ్రహిస్తుంది। అందరి కోరికలు ఒకే విధముగా ఉండవు, అవతలి వారికి ఉన్నవి తమకు లేవనే ఉద్దేశ్యముతో మనము ఏవేవో కోరికలను కోరుతుంటాము, కానీ ఆ తల్లి మాత్రము
కేవలము మనకు శుభమును కలిగించే కోరికలను మాత్రమే అనుగ్రహిస్తుంది. కేవలము శుభములను అనుగ్రహించడమే కాక మన చేత శుభకార్యములు కూడా చేయిస్తుంది. భక్తుల పట్ల జీవుల పట్ల ఆ జగదంబకు గల అపరిమితమైన ప్రేమ కరుణాగడాక్షములను మనము ఈ సంఘటన ద్వారా తెలుసుకొనవచ్చు. అమృతం కోసం దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని మధించారు, పాలకడలని చిలకడం మొదలు పెట్టారు. అందులో నుండి కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము, శ్రీ మహాలక్ష్మి, కౌస్తుభము మొదలైనవి వెలువడ్డాయి. చివరగా భయంకరమైన కాలకూట విషము వెలువడింది. దానిని ఏం చేయాలో దేవదానవులకు తెలిసింది కాదు. కుయ్యో మర్రో అనుకుంటూ ఈశ్వరుని శరణు వేడి ఆ విషాన్ని స్వీకరించమని శివుడిని ప్రార్థించారు. ఈశ్వరుడు ఏమి చెయ్యమంటావన్నట్లుగా పార్వతి వైపు చూశాడు. ఏ స్త్రీ అయినా భర్త విషము త్రాగుతానంటే అంగీకరిస్తుందా? కానీ ఆ జగన్మాత ఏమి చేసింది? పోతన గారు ఈ విషయమును ఎంత అద్భుతముగా వివరించారో చూడండి. మృంగడివాడు విభుండని మృంగడి దిగరళమనియు మేలని ప్రజకున్ మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో. గరళాన్ని మృంగేవాడు తన భర్త, మృంగేది కాలకూట విషము. కానీ అలా చేయడం వల్ల లోకాలకు మేలు కలుగుతుంది అని తలచి సర్వ శుభప్రదాయిని సర్వమంగళ అయిన పార్వతీదేవి విషాన్ని మింగమని భర్తతో పలికింది. ఆ సర్వమంగళకు తన మంగళసూత్రముపై ఎంత నమ్మకమో కదా. తన భక్తులకు అటువంటి శుభములను మంగళములను ప్రసాదిస్తుంది కనుకనే వసిన్యాది వాగ్దేవతలు జగన్మాతను శుభకరి అనే నామముతో కీర్తించారు. తనను కీర్తించిన నామములు స్మరించిన భక్తులకు వలయు కోరికలన్నిటినీ కూడా అనవరతము వారికి ప్రసాదించి కరుణించి కటాక్షించే మాత శుభకరి. అనేకమైన బాధలు కష్టములు సంభవించినప్పుడు ఆదుకునేవారు లేరని దుఃఖించే దీనజనులకు నేనుండ భయమేలనంటూ అభయహస్తమందించి ఆదుకునే అమ్మ ఉండగా మనకేమి కొరత? ఏ కోరికలు మంచివో ఏవి మంచివి కావో తెలియని మనము ఆ తల్లిని శరణు వేడితే మనకు శుభమును కలుగజేసేవాని ఆ తల్లి ప్రసాదించు తప్పక మనకు. మన జీవితము చక్కగా ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా సుఖజీవనమునకు అవసరమై మనకు శుభమును కలుగు చేసే పుత్ర పౌత్రాదులను సకల ఐశ్వర్యములను ఇతర శుభప్రదమైన కోరికలను ప్రసాదించి కటాక్షించే జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో శుభకరీ అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణా కటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమా.